ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఇది యో వదేత్తస్ నిస్సరతే వాణి ప్రవాహవత్ శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు ఈ యొక్క వార ఫలితాల్లో అంటే పదిహేడవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు వార ఫలితాల్లో ఏ ఏ తేదీల్లో ఎటువంటి ఫలితములు జరగనున్నాయి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం అయితే ఇక్కడ ముందుగా గ్రహస్థితి కనుక మనం గమనించినట్లయితే రాహువు వృషభ రాశిలో సంచరిస్తూ మనకి ఈ యొక్క కుజుడు రవి బుధుడు కన్యారాశిలో ఉన్నప్పటికీ ఆ యొక్క రవి పదిహేడవ తేదీ మనకి తొలలోకి సంచరిస్తున్నాడు అదేవిధంగా కుజుడు ఇరవై ఒకటో తేదీ తొల్లోకి వస్తున్నాడు మరియు బుధుడు కన్యలోనే ఉంటున్నాడు ఈ వారంలో అలాగే శుక్రకేతువులు వృశ్చిక రాశిలోని మకర రాశిలో ప్రత్యేకంగా శని గురువుల్లో గురువు ఇంకా వక్రించినటువంటి గురువు పద్దెనిమిదో తేదీ నుంచి గురువు వక్రత్యాగం కూడా జరుగుతుంది సో శని గురువులు ఇద్దరు స్ట్రైట్గా కూడా ఉంటున్నారు దీంతోపాటు చంద్రుడి యొక్క సంచారాన్ని గను గమనించినట్లయితే పదిహేడవ తేదీ కుంభరాశిలో ప్రారంభమైనటువంటి చంద్రుడు ఇరవై మూడో తేదీకి వచ్చేసరికి వృషభ రాశిలో రాహువుని చేరుతున్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ ఏ విషయాల పట్ల వీళ్ళకి చక్కటి ఫలితాలు జరగనున్నాయి అనేటువంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇందులో ముందుగా మేషరాశి మేషరాశి వారికి గ్రహస్థితిని కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ రెండవ స్థానంలో రాహువు అలాగే కుజ రవులు మారుతున్నారు సప్తమ స్థానంలోకి ఇక్కడ ఈ మార్పు వల్ల జరిగేటువంటి పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే పాయింట్ నెంబర్ వన్ ఈ రాహువు రెండవ స్థానంలో ఉండి ఆరో భావంలో బుధుడు ఉన్నందుకు కొంతవరకు వ్యాపార సంబంధించినటువంటి ధన సంబంధించిన విషయాలు అభివృద్ధిలోకి వస్తాయి అయితే ఈ రవి కుజులు రెండు కూడా పదిహేడవ తేదీకి రవి మారడము అదేవిధంగా ఈ యొక్క కుజుడు ఇరవై ఒకటో తేదీకి మారడం వల్ల ఈ వారంలో కొంత జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలలో అనవసరమైనటువంటి ఈగోస్కు పోకుండా ఉంటే మంచిది అలాగే ఇక్కడ శుక్రకేతువులు కూడా అష్టమ స్థానంలో ఉన్నందుకు యాన్స్టస్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి మరియు ముఖ్యంగా దశమ స్థానంలో రెండు గ్రహాలు స్ట్రైట్గా ఉన్నందుకు మీకు కలిగేటువంటి ఫలితాలు ధన సంబంధించిన విషయంలో బాగుంటుంది రుణ సంబంధించిన విషయాలు చాలా చక్కటి ఫలితాలు వస్తాయి నూతన గృహ సంబంధించిన విషయాల్లో చాలా చక్కగా కలిసి రావడం జరుగుతుంది విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి ఆ యొక్క పనులు ముందుకు సాగడం జరుగుతుంది ఇక ఈ పదిహేడో తేదీ నుంచి ఇరవై మూడో తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఎటువంటి ఫలితాలు జరుగుతాయి అని చెప్పి చూసినట్లయితే చంద్రుడు గమనం రీత్యా చూసుకున్నట్లయితే ఇక్కడ పదిహేడవ తేదీ మేషరాశి వారికి కొంత గృహమూలక స్థలమూలక లాభాలను ఇస్తున్నాడు అలాగే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలు కనుక తీసుకున్నట్లయితే ఆ రోజుల్లో మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసినట్లయితే పర్టికులర్గా ఇక్కడ మనీ రిలేటెడ్ మ్యాటర్స్ విషయంలో సడన్ ఖర్చులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి కాకపోతే పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయాల్లో ఏవైనా చిన్న చిన్న వివాదాలు ఉన్నట్లయితే కొంత తొలగిపోయేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది ఆ మూడు తేదీల్లో ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలు కనుక గమనించినట్లయితే పుణ్యక్షేత్ర దర్శనము లాంగ్ జర్నీసు బ్యాంక్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది గృహస్థితి ఇక ఇరవై మూడవ తేదీ కనుక తీసుకున్నట్లయితే కొంత మీరు ఆ రోజు పర్టికులర్గా మీరు ఎవరి దగ్గర నుంచైనా మనీ తీసుకునే విషయం కానివ్వండి ఎవరికైనా మనీ ఇచ్చే విషయం కానివ్వండి కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి దేవతార్చన ఏమిటి అని చూసినట్లయితే కుమారస్వామి యొక్క ఆరాధన ఈ యొక్క ఫలితాలు చెప్పింది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ అందరికీ చక్కటి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ